Hi friends, welcome to my channel, Divzy Vlogger. Hello, hope everybody is doing good. Kadandi. Na channel evarana kottaga chusinatte enka na peru Divya andi. Nenu Abu Dhabi lo untunnanu. Mostly na channel lo vachesi ikkada lifestyle kavachu, tarvata na outing videos kavachu, then cooking videos kavachu and daily routine kavachu and konni tips which I follow and ilantivanni konni nenu upload chestu untanu. So evarikaina interesting anipiste ganaka definitely subscribe chesukondi friends. And ee roju aithe ee మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా నేను దేని గురించి మాట్లాడబోతున్నానని చెప్పేసి. యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి నేను యూట్యూబ్ నేను కొత్తగా స్టార్ట్ చేసిన కొత్తలోనే నేను పెట్టడం జరిగిందనమాట. అయితే దాని గురించి అంత డీటెయిల్గా నేను చెప్పలేదు, బట్ స్టిల్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను పెట్టాను. బట్ ఇప్పటికీ కూడా నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి వీటి గురించి మాకు కంప్లీట్గా చెప్పండి అని చెప్పేసి. సో ఐ థాట్ ఓకే వై కాంట్ నేను మళ్ళీ ఎందుకు వీడియో చేయకూడదు అని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో అయితే వీటి గురించి కంటిన్యూ అవుతుంది. సో డూ నాట్ మిస్ టు వాచ్ టిల్ ద ఎండ్ అండి. అండ్ చేయకుండా నేను ఈరోజు చెప్పబోయే 2 ప్రోడక్ట్స్ గురించి మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే ఒకటి క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అండ్ ఒకటి క్యాండిడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది కొలాబరేషన్ వీడియో అయితే కాదండి. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒకవేళ అది నిజంగా చాలా మంచిదై ఉంటే డెఫినెట్లీ వాళ్ళైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోరు అండ్ కొలాబరేట్ చేయమని అసలు అడగరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఐ మీన్ ప్రోడక్ట్ పీపుల్ వాళ్ళకి తెలుసు ఏంటంటే జనాలకి మా దగ్గరికి వస్తారనే ఒక నమ్మకంతో వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా కొలాబరేషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇచ్చుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, బికాస్ దే ఆర్ బ్రాండెడ్ కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇదైతే కొలాబరేషన్ అసలే కాదు, ఇది వచ్చేసి జస్ట్ నా రివ్యూ అనమాట, నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ దీస్ 2 యూనో ప్రోడక్ట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇది ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్న రీజన్ కూడా నేను చెప్తాను. నేను చెప్పినట్టుగా నాకైతే చాలా మెసేజెస్ అయితే వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి వీటి గురించి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి దానికి ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి వీటి గురించి తెలియచ్చు తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే యూ క్యాన్ ఇగ్నోర్, ఒకవేళ తెలియని వాళ్ళ గురించి అయితే డెఫినెట్లీ మోస్ట్ యూస్ఫుల్ వీడియో ఐ క్యాన్ సే అండి. లేడీస్కి కావచ్చు జెంట్స్కి కావచ్చు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్కి సంబంధించింది అయితే డాండ్రఫ్ అండ్ దెన్ హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ వచ్చేసి మెయిన్ డాండ్రఫ్ వల్ల రావచ్చు, లేదంటే మనం తీసుకునే ఫుడ్ యూనో న్యూట్రిషన్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, లేకుంటే లైక్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్. సో చాలా రీజన్స్ ఉండి ఉంటాయి హెయిర్ ఫాల్కి. సో అలానే డాండ్రఫ్కి కూడా. సో డాండ్రఫ్ అనేది ఒక పెద్ద ఇష్యూ అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇచ్చింగ్ ఒకటి అవుతుంది, హెయిర్ ఫాల్ ఒకటి అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే డాండ్రఫ్ వల్ల వచ్చే స్కిన్ ఎలర్జీస్ కూడా చాలా ఉంటాయి. సో మనం డాండ్రఫ్ కంటే ముందు కూడా డాండ్రఫ్ వల్ల వచ్చే స్కిన్ ఎలర్జీస్ గురించి మాట్లాడితే దానికి యూస్ఫుల్ అయ్యే పౌడర్ ఏంటంటే క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అండి. ఇది వచ్చేసి మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్, ప్రిక్లీ హీట్ అండ్ ఇచ్చింగ్, స్కిన్ ఇరిటేషన్ ఇలాంటి వాటికి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే నిజంగా చాలా వర్త్ అండి. అండ్ నేను అంటే నాకు పర్సనల్లీ బాగా యూస్ఫుల్ అయింది కాబట్టి ఐ థాట్ ఆఫ్ ఐ వాంటెడ్ యునో యూ ఆల్ టు నో దిస్ యూనో ఈ ప్రోడక్ట్స్ గురించి తెలియాలని చెప్పేసి నేను తీయడం జరుగుతుంది ఈ వీడియో స్పెషల్లీ. అందుకని చెప్పేసి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ వీడియో కంటిన్యూ చేయండి, అదర్వైజ్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్ ఆఫ్. సో దీని గురించి చెప్పాలంటే మనకి డాండ్రఫ్ వల్ల కలిగే ఇచ్చింగ్ అనే కావచ్చు, లేదంటే నార్మల్గా స్కిన్ ఎలర్జీస్ ఏమైనా వస్తూ ఉంటాయి కదా, లైక్ కొంచెం మచ్చల్లాగా కావచ్చు, లేదంటే వాట్ లైక్ నో దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్. బట్ సో ఇది ఇందులో మెయిన్ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్, ప్రిక్లీ హీట్ యాజ్ ఇట్ ఓల్డ్ ఇచ్చింగ్, స్కిన్ ఇరిటేషన్ వాటికి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక చూసారంటే అండర్ ఆర్మ్స్కి మనకి స్వెట్, కొంతమందికి అండర్ ఆర్మ్స్ స్వెట్ ఎక్కువగా వస్తుంది అండ్ అండర్ థైస్ కూడా. సో ఇలాంటి వాటికి కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో మీరు యూజ్ చేసే ముందు డెఫినెట్లీ ఒకసారి మీరైతే డాక్టర్ సజెషన్ తీసుకోండి, అదర్వైజ్ మీరు జస్ట్ స్కిన్ పైన ఇక్కడ టెస్ట్ చేసుకొని ఒక 2-3 డేస్ అలా కంటిన్యూస్గా టెస్ట్ చేసుకొని మీకు ఎలాంటి యూనో ఎలర్జీస్ లేవు అంటే స్కిన్ ఇంకా డిఫరెంట్గా ఇంకేం రావట్లేదు అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ ఇట్ ఆఫ్ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. ఇది ఇండియా నుంచి మేము ఇక్కడ తెచ్చుకుంటాం అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా ఈ 2 ప్రోడక్ట్స్ కంపల్సరీ మా లగేజ్లో డెఫినెట్లీ ఉంటాయి, ఒక 2-3 అబౌవ్నే ఉంటాయి అనమాట. ఎందుకంటే డాండ్రఫ్ చాలా రెగ్యులర్ ప్రాబ్లమే అండ్ దెన్ ది స్కిన్ ఎలర్జీస్ కూడా ఎప్పుడైనా మనకి ఫుల్ సమ్మర్లో కూడా కొంచెం ఇచ్చింగా లేదంటే కొంచెం ఇంట కల్లా అవుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం ఇలాంటివి యూజ్ చేసామంటే మనకి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అండ్ నాట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పటివరకు మాకైతే ఏం రాలేదు. సో ఇది నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే వీఆర్ యూజింగ్ దిస్ వన్. అండ్ సో దిస్ ఇస్ వాట్ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్. సో ఇది వచ్చేసి మనకి పౌడర్ నార్మల్ లైక్ యూనో పౌడర్ లాగే ఉంటుందండి. చూసారంటే చూసారు కదా. సో ఇలానే మీకు కనబడట్లేదేమో, చూశారు కదా ఇలానే ఉంటుంది, లైక్ చాలా మైల్డ్గా సాఫ్ట్గా
అండ్ స్మెల్ కూడా చాలా బట్టర్ వేసుకునే వాళ్ళం డర్మాకూల్ అని చెప్పేసి. అవన్నీ చాలా యూనో ఐసింగ్ మనకు అలాంటి ఫీలింగ్ ఇస్తుంది కదా, బట్ ఇది అలా ఐసింగ్ ఫీలింగ్ ఏమి ఇవ్వదు కానీ బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది, ఒక 1 వీక్ మీరు యూజ్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ డస్టింగ్ పౌడర్ అని చెప్పుకోవచ్చు ఫర్ స్కిన్ ఎలర్జీస్ అండ్ ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆన్ స్కిన్. సో ఓకే, ఇది డస్టింగ్ పౌడర్. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ థింగ్, క్యాండిడ్ టీవీ సస్పెన్షన్ వాళ్ళది యాంటీ డాండ్రఫ్ షాంపూ అండి. సో ఈ షాంపూ అయితే నిజంగా అంటే ఇది మనం రెగ్యులర్ షాంపూలా కాదండి, అంటే వీక్లీ వన్స్ అలా పెట్టుకోవడం అని కాదు. ఎప్పుడైతే లైక్ నో డాండ్రఫ్ యూ ఫీల్ లైక్ హై, అంటే ఇంకా ఏం చేసినా పోవట్లేదు, ఎన్ని హోమ్ రెమెడీస్ వాడినా పోవట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీరు క్యాండిడ్ టీవీ సస్పెన్షన్ వాళ్ళది యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఇప్పుడు మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ ఇది నాకైతే ఇంతకుముందు తెలియదు ఈ ప్రోడక్ట్స్ గురించి, క్యాండిడ్ వాళ్ళవి, ఎందుకంటే ఇవి ఎక్కువ కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో డాండ్రఫ్ అయితే డెఫినెట్లీ అందరం ఫేస్ చేస్తాము. సో ఏదో ఒక హోమ్ రెమెడీస్ వాడతాం తగ్గిపోతే, బట్ స్టిల్ హోమ్ రెమెడీస్ వాడినా లేదంటే ఇంకేం చేసినా తగ్గలేదన్నప్పుడు మనం ఇంకా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఏంటంటే ఎలా యూజ్ చేయాలంటే, మనం కొంచెం ఇది ఈ క్యాండిడ్ షాంపూని ఇలా వేసేసుకొని ఫింగర్స్తో మనం ఇలా అనేసి స్కాల్ప్కి బాగా పట్టించాలి. ఒక 15 to 20 minutes, ఎట్లీస్ట్ 15 minutes, 10 to 15 minutes అయితే మంచిగా స్కాల్ప్కి మసాజ్ చేయాలన్నమాట. మసాజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి స్కాల్ప్కి మాత్రమే, అంటే మనకి డాండ్రఫ్ స్కాల్ప్కే ఉంటుంది కాబట్టి మంచిగా చక్కగా స్కాల్ప్కి మొత్తం ఇక్కడ ఇదంతా కూడా మసాజ్ చేసేసుకొని ఫింగర్స్ తోటి ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేసి నార్మల్గానే హెడ్ బాత్ చేసేయండి. ఇంకా మళ్ళీ వేరే షాంపూ పెట్టకర్లేదు, బికాస్ ఇదే షాంపూ కాబట్టి ఇంకా దీన్నే మనం షాంపూ లాగా యూజ్ చేయొచ్చు. అయితే ఇది ఎవ్రీ 2 వీక్లీ కంటే కూడా ఎక్కువ మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది. ఇంకా అసలు యాక్చువల్లీ 1 or 2 attempts డాండ్రఫ్ అంతా పోద్ది అనమాట ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు. మీకు ఇంకా పోవట్లేదు అనుకుంటే కంటే 10 days అయినా యూజ్ చేయండి. అంటే మీరు నార్మల్ హెడ్ బాత్ చేసి నార్మల్ షాంపూ యూజ్ చేసినప్పటికీ కూడా ఒక 10 days మనిషి ఈ షాంపూ యూజ్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్ అండి. ఐ నో ట్రస్ట్ మీ, అంటే మేబీ అందరికీ పడవచ్చు పడకపోవచ్చు నాకు తెలియదు, బట్ ఇట్ సూట్స్ ఫర్ మై హెయిర్ అండ్ యాక్చువల్లీ మా హస్బెండ్కి తనకి కొంచెం హెయిర్ ఫాల్ డాండ్రఫ్ స్కిన్ ఎలర్జీస్ ఉన్నప్పుడు, తను తమిళనాడులో అనమాట తిరుచిలో, తను చూపించుకున్నప్పుడు డాక్టర్ దగ్గర వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ హీ యూజింగ్ దీస్ ప్రోడక్ట్స్. సో వెన్ ఐ హ్యాడ్ డాండ్రఫ్, సో హీ రికమెండెడ్ ద సేమ్ టు మీ, మై హస్బెండ్ ఒకసారి ఇది వాడి చూడు, ఇఫ్ ఇట్ సూట్స్ దెన్ యూ కెన్ కంటిన్యూ దీస్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి హీ రికమెండెడ్ టు మీ. సో దెన్ ఐ ఫెల్ట్ ఓకే. నేను ఒక 2-3 times యూజ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ చాలా బాగా అనిపించింది. అండ్ హెయిర్ కూడా నాది ఎప్పుడు ఫ్రిజీగా అవ్వడం దీనివల్ల లేదంటే డ్రై అవ్వడం అలా ఏం జరగలేదు, ఎందుకంటే నేను ఒకసారి పెట్టేప్పటికీ నాకు డాండ్రఫ్ పోయింది. ఇట్స్ బీన్ లైక్ ఇప్పుడు నేను ఇది యూజ్ చేయక చాలా మంత్స్ అవుతుంది. సో మనం అంటే ఇప్పుడు ఒకవేళ డాండ్రఫ్ లేకపోయినా కూడా ఒక 6 months దీన్ని యూజ్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. అంటే అది ఇట్స్ అప్ టు యూ, మీ హెయిర్ మీకు తెలుసు కదా మీ దాని గురించి. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ డాండ్రఫ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్. అంటే నేను ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాను కదా, ఇలా మనం ఫింగర్స్కి తీసుకొని చక్కగా షాంపూని ఇలా వేసేసుకొని ఫింగర్స్కి తీసేసుకొని స్కాల్ప్కి మసాజ్ చేయాలన్నమాట. ఒక 10 to 15 minutes మసాజ్ చేసిన తర్వాత ఒక 5 minutes అలానే వదిలేసి నార్మల్ వామ్ వాటర్తో హెడ్ బాత్ చేసుకోవడమే అనమాట. సో దీనివల్ల హెయిర్ కూడా మనకి ఏం పెద్దగా నార్మల్ హెడ్ బాత్ చేసినట్టుగానే ఉంటుంది, తేడా ఏమి ఉండదు. బట్ ఏంటంటే యూ విల్ సీ ద డిఫరెన్స్ దట్ యూ విల్ నాట్ హ్యావ్ డాండ్రఫ్ ఎనీ మోర్. అంటే అది యూనో డిపెండ్స్ అపాన్ యువర్ యూనో హెయిర్, డిపెండ్స్ అపాన్ యువర్ హెయిర్ టైప్ అండ్ యూనో యువర్ స్కాల్ప్ టైప్ అని చెప్పుకోవచ్చు. సో మోస్ట్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ రికమెండెడ్ ప్రోడక్ట్స్ అయితే ఇవ్వండి, స్కిన్ ఎలర్జీస్ కావచ్చు లేదంటే డాండ్రఫ్కి కావచ్చు. మీరు మీ డాక్టర్ని మీకు తెలిసిన వాళ్ళని ఒకసారి కనుక్కొని, లేదు ఒకవేళ మీకు లేదు నాకు డైరెక్ట్గా వాడాలి అనుకుంటే జస్ట్ ఒక యూనో స్కిన్ పైన టెస్ట్ చేసుకోండి. ఏదైనా కూడా మనం స్కిన్ పైన టెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ వి విల్ కమ్ టు నో వెదర్ ఇట్ సూట్స్ టు అవర్ స్కిన్ ఆర్ నాట్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇలా మీరు స్కిన్ పైన టెస్ట్ చేసుకున్నారంటే దెన్ యూ విల్ హ్యావ్ అన్ ఐడియా వెదర్ టు కంటిన్యూ ఆర్ లెట్ స్టాప్. అండ్ పెద్ద కాస్ట్లీ కూడా కాదండి, మనకి వచ్చేసి మార్కెట్లో చాలా బ్రాండ్స్ అయితే ఎంతో కాస్ట్లీగా వస్తున్నాయి. సో ఇది వచ్చేసి ఈ డస్టింగ్ పౌడర్ వచ్చేసి 120 rupees అండి. అండ్ ఇది 100 grams ఉంటుంది, చాలా రోజులు వస్తుంది. అంటే మనం ఎవ్రీడే అయితే యూజ్ చేయమంటే, కాకపోతే అండర్ ఆర్మ్స్లో మనకి స్వెట్ ఇలా కొంతమందికి వస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఎవ్రీడే యూజ్ చేసారంటే మంచి లైక్ యూనో యూ డోంట్ ఫీల్ లైక్ యూనో స్వెట్టింగ్ అనిపించదు, తర్వాత ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఇది. సో ఇది ఒకసారి చూడండి. దెన్ ఇది వచ్చేసి ఈ షాంపూ కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి. ఇది షాంపూ మాత్రం ఇది 280 rupees ఉంది మేము కొన్నప్పుడు. ఐ థింక్ ఇది ఒక 1-2 years బ్యాక్ తీసుకున్నాము, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, మేబీ అంతే ఉండొచ్చు. 280 rupees with 75 ml
75ml shampoo 280 rupees anamata india nunchi so ee products aithe compulsory mem aa luggage lo carry chestamu because baaga work ayyayi kabatti maaku so andukane inkevarikaina veeti gurinchi doubts unta definitely naaku kinda malli comments lo cheppandi adagandi so that nenu I will me answers ni nenu chesi sorry me questions ki nenu answer ivadaniki try chestanu so this is what today's video andi ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎంత కొంత యూజ్ఫుల్ అయిందని కూడా అనుకుంటున్నాను బికాస్ నాకు ఏంటంటే ఏదైనా అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి చాలా తక్కువ మంది రివ్యూ ఇస్తారండి ఎవరు చెప్పరు కూడా ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోడక్ట్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ బ్రాండ్స్ వాళ్ళు కూడా కొలాబరేషన్ చేయమని లేదంటే ఏం అంటే మంచి గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు అది తెలిస్తే జనాలే వచ్చి మా దగ్గర కొంటారనే ఒక చిన్న ఇది ఉంటుంది లాజిక్ ఉంటుంది కదా సో దానివల్లే బ్రాండ్ ఏదైనా బ్రాండ్ కావచ్చు లేదంటే ఆ నేమ్ కావచ్చు సో అందుకని వీటి గురించి ఎక్కువ కొలాబరేషన్స్ కూడా రావు ఎక్కువ కాదు అసలే రావు అందుకని చెప్పేసి ఐ జస్ట్ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ ఆల్ అని ఆ రివ్యూ అనమాట ఒక ప్రోడక్ట్ రివ్యూ గురించి అనుకోవచ్చు సో దట్స్ హౌ ఐ షేర్ ఇట్ విత్ యూ ఆల్ ఐ థింక్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివ్జీ బ్లాగర్ బాయ్ థ్యాంక్ యూ